हाई सब्सक्राइबर्स अंदर की नमस्ते वेलकम बैक टू अवर चैनल नेगी ब्लॉग्स मन चैनल 1K सब्सक्राइबर्स की चाला चेरुवुलो उंदी अंदुकनी इंका एवरैना सब्सक्राइब चेसुकोकपोते वेंटने सब्सक्राइब चेसुकोंडी अदे विधंगा बेल आइकन ऑन लो पेट्टुकोंडी ఎందుకంటే ఎప్పుడైనా మేము కొత్త వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది ఓకే ఫ్రెండ్స్ ఇంకా వీడియో స్టార్ట్ చేద్దాం ఈరోజు మేము శనివారం కదా అని చొల్లంగి దగ్గరలో ఉన్న వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్దామని అనుకున్నాం కానీ ఆ గుడి ఓపెనింగ్ టైమింగ్ 9 ఓపెన్ చేస్తారంట అందుకని వెంటనే వెనక్కి వచ్చి జగన్నాథపురం బ్రిడ్జ్ దగ్గర పక్కన ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళాం ఈ ఆలయానికి చాలా చరిత్ర ఉంది ఆలయ చరిత్ర ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియో ఎవరు స్కిప్ చేయకండి వీడియో ఫుల్గా చూస్తేనే ఈ గుడి గురించి మీకు అర్థమవుతుంది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే మీరు లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఓకే ఫ్రెండ్స్ ఇంకా వీడియో స్టార్ట్ చేద్దాం స్థల పురాణం ప్రకారం ఈ ఆలయం 1963లో ఒక రుద్రాలు తెచ్చిన శిలామూర్తిని పందిరి వేసి అక్కడ ఉంచి పూజలు చేసేవారు ఆ విధంగా 3 సంవత్సరాలు గడవగా అక్కడ భక్తుల తాకిడి పెరుగుతూ వచ్చింది అప్పుడు అక్కడ ఉన్న ప్రజలు అందరూ కలిసి ఒక ఆలయం నిర్మిద్దామని అనుకున్నారు అప్పుడు భక్తులందరూ కలిసి మన దేవాలయం వీధిలో ఉన్న శ్రీ వేణుగోపాల స్వామి ఆలయం అర్చకులను సంప్రదించగా అయినప్పుడు ప్రస్తుతం ఉన్న విగ్రహం ప్రతిష్టకు పనికిరాదని ఆగమ శాస్త్ర రీత్యా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని అక్కడ ప్రతిష్ఠించమని అర్చకులు చెప్పారు వారు చెప్పిన విధంగా శిలా విగ్రహం ఏకాదశి పర్వదినాన ఫిబ్రవరి 10వ తారీఖు 1906వ సంవత్సరంలో శాస్త్రోక్తంగా ప్రతిష్ఠించారు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఈ గుడిలో భక్తుల సహకారంతో చాలా వరకు అభివృద్ధి చేస్తూనే వచ్చారు ఈ ఆలయంలో ఈ మధ్యలో తూర్పు ద్వారాన్ని నిర్మించారు ఆ తూర్పు ద్వారం కూడా ఈ మంత్ లోనే ఓపెన్ చేశారు ఫ్రెండ్స్ ఆ ఆలయానికి తూర్పు ద్వారం ద్వారా వచ్చేటప్పుడు మనకి చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది ఎందుకంటే తూర్పు ద్వారంలో శిల్పకళ మనకి చాలా అందంగా కనబడుతుంది అది ఓపెనింగ్ కూడా జరిగి ఒక 1 వీక్ అవుతుంది ఈ గుడిలో శ్రీ విష్ణుమూర్తి దశావతారాలు మనం దర్శించుకోవచ్చు ఈ గుడి గోడల మీద మనకి విష్ణుమూర్తి దశావతారాలను వీళ్ళు శిల్పించారు అది చెక్కించారు అదేవిధంగా ఈ ఆలయంలో ప్రశాంతంగా కూర్చొని వెంకటేశ్వర స్వామి నామాలను కూడా మనం ఉచ్చరించే విధంగా ఒక ఖాళీ ప్రాంగణం ఉంటుంది అదేవిధంగా మనలో ఎవరికన్నా వెంకటేశ్వర స్వామి గుడిలో పెళ్ళి చేసుకోవాలనుకున్న వాళ్ళకి ఈ గుడిలో కళ్యాణ మండపం కూడా ఉంది మన చాలామంది తిరుపతిలో చేసుకోవాలి అనుకున్న వాళ్ళకి కుదరకపోతే ఈ గుడిలో పెళ్ళిళ్ళు చేసుకుంటారు కాకినాడలో అదేవిధంగా ఈ ఆలయంలో వెంకటేశ్వర స్వామి మనకు శ్రీ శ్రీదేవి సమేత భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామిగా పూజలు అందుకుంటున్నారు ఈ ఆలయంలో చుట్టూ ప్రశాంతంగా ఉంటుంది ఈ ఆలయానికి ఒకవైపు నీరు నది ప్రవహిస్తూ ఆ నీరు వెళ్ళి బంగాళాఖాతంలో చేరుతుంది మనం ఈ ఆలయాన్ని దర్శించుకుంటే ఆ తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి దర్శించుకున్న అనుభవం కలుగుతుంది ఓకే ఫ్రెండ్స్ ఈ ఆలయం గురించి నాకు తెలిసిన డీటెయిల్స్ అన్ని మీకు షేర్ చేశాను ఇంకా నెక్స్ట్ వీడియో చేస్తాను ఆ వీడియోలో ఇంకా కొత్త కొత్త గుడ్ల గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను కొత్త కొత్త వీడియోస్తో మీ ముందుకు వస్తాను ఇంకా కొత్త గుడ్లు ఉన్నాయి ఇంకా చాలా చాలా గుడ్లు ఉన్నాయి ఇంకా లాంగ్ జర్నీ చేసుకోవడం మీకు వీడియోస్ పోస్ట్ చేస్తాను ఎవరు మిస్ కాకండి ఇంకా 1Kకి మన ఛానల్ చాలా చేరువలో ఉంది మీరు సబ్స్క్రైబ్ చేయండి నేను కొత్త కొత్త వీడియోస్తో మళ్ళీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ టేక్ కేర్ బాయ్ బాయ్